నమస్తే బాబాయ్. చెప్పండి బాబాయ్. నమస్కారం బాబాయ్. మీ పేరు? రమేష్ అండి. ఎక్కడ ఉంటారు? ఏ ఊరు మంది? హీరమండలం. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు బాబాయ్? 10 ఇయర్స్ అవ్వండి. 10 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారా? ఎలా ఉందో ఏం చేస్తున్నారు మరి? రోజు గడిస్తే గాని పూట గడవని టైప్ అయిపోయిందండి. మరి ఏం చేస్తున్నారు మీరు? వ్యాపారం ఏంటి చేస్తున్నామంటే మాకు ఎటువంటి అంటే ఈ వ్యాపారానికి నమ్మే ఉంటున్నాము. ప్రభుత్వం తరపు నుంచి కానీ ఏ తరపు నుంచి కానీ మాకు ఎటువంటి రుణాలు కానీ లేదు, ఎటువంటి హెల్ప్ కానీ లేదు. వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు తప్ప ఎటువంటి సహాయం కూడా చేసే స్థితి ఏ గవర్నమెంట్కు లేదు. ఈ గవర్నమెంట్ ప్రభుత్వం తరపున సంక్షేమ పథకాలు అందట్లేదు మీకు? ప్రభుత్వం తరపున సంక్షేమ పథకాలు అనేది ఫలించే వాళ్ళకి అందుతున్నాయి, కష్టపడేవాడికి ఎవరికి అందడం? మరి కష్టపడేవారు పేదవాళ్ళకే కదా అందాలి మరి సంక్షేమం అనేది. సంక్షేమం అంటే పేదవాళ్ళకి అందరు, మరి మీకు అందట్లేదా? సంక్షేమం అంటే పేదవాళ్ళు, పేదవాళ్ళు అంటే వాళ్ళ దృష్టిలోనే వాళ్ళకి చేయి కొట్టే వాళ్ళే పేదవాళ్ళు. వాళ్ళకి ఎదురు ప్రశ్నించేవాడు ఏమో ధనవంతుడు. అంటే మీరు ఏమో అప్లై చేసుకోలేదా సంక్షేమ పథకాలకి? ఏం అప్లై చేసినా కూడా అన్ని మనకు షూరిటీ కావాలంటాడు. మనం రోజు మొత్తం కష్టపడితే మనకు 100 రూపాయలు షూరిటీ, మనకు లేనప్పుడు మేము ఏ విధంగా షూరిటీ ఇవ్వగలం? మరి ఏం లేని వాళ్ళకే కదా సంక్షేమ పథకాలు అందించాలి. చెప్తున్నాను ఏమీ లేదు కాబట్టే మాకు సంక్షేమ పథకాలు మా పేరు చెప్పుకొని వాళ్ళు వినియోగించుకుంటున్నారన్నమాట. అంతే తప్ప మాకు ప్రత్యేకించి ఇదిగో ఈ వ్యాపారానికి ఇంత, లేకపోతే ప్రతి ఒక్కడికి ఒక ఆటో తోలేవాడికి 10,000, ఒక చాకలో ఒకటి అంటే ఒక రజకుడికి 10,000, ఒక టైలర్కి 10,000, ఒక వాహనం నడిపేవాడికి ఒక 10,000 తప్ప ఇలాగా కష్టపడేవాడికి కొన్ని కనీసము సంవత్సరానికి ఒక 10,000 ఇచ్చి రుణమాఫీ ద్వారా మళ్ళీ కట్టించుకున్నా కూడా బాగానే ఉన్నారు. రోడ్డు మీద వ్యాపారులకు ప్రభుత్వం ఎటువంటి సహాయం అందించట్లేదు? సహాయం లేదండి. ఈ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వం వల్ల కూడా ఎటువంటి సహాయం లేదు. ఎవరు బాబా ఇక్కడ ఎమ్మెల్యే? ఎవరు ఇక్కడ ఎమ్మెల్యే? రెడ్డి శాంతి అండి. ఎలా ఉంది ఆవిడ పనితీరు? ఎలా ఉంది బాబా ఆవిడ పనితీరు? ఏంటంటే ఆవిడకి సరిపడినట్లుగా ఉంటుంది పనితీరు, ప్రజలకు ఉపయోగపడే పనితీరు. ఓట్లాడడానికి వచ్చారు కదా, ఇంటింటికి వచ్చి ఓట్లు అడిగారు కదా? సరు ఇంటింటికి వచ్చి ఓట్లు అడిగితే ఈసారి ఇంటింటి నుంచి ఓట్లు కాదు నోట్లు కూడా పడతాయి అన్నమాట. అంటే డబ్బులు ఇచ్చే ఓట్లు కొంటున్నారు? డబ్బులు ఇచ్చే నోట్లు కొంటున్నారు, అలాగే చేస్తున్నారు. అభివృద్ధి ఎంత మాత్రం జరిగింది బాబా? అభివృద్ధి ఇక్కడ ఏమో 40-60 సార్. 40-60 సరిగా అభివృద్ధి జరగలేదంటారు? అంతే కదా. రోడ్ల పరిస్థితి కానీ వాటర్ కానీ ఎలా ఉంది? కానీ వాటర్ కానీ కరెంట్ కానీ మిగతా ఏవైనా సరే సంక్షేమ పథకాలైనా సరే ఏదైనా సరే ఏది కూడా అన్ని నెంబర్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది ఇక్కడ నీళ్లు. అంటే అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు తప్ప అభివృద్ధి ఏం కనిపించట్లేదు? అభివృద్ధి ఏం కనిపించట్లేదు. అది కూడా వాళ్ళకి జేయి కొట్టే వాళ్ళే, వాళ్ళకి జేయి కొట్టే వాళ్ళు, వాళ్ళ చుట్టూ తిరిగేవారు నోటు కోసమో లేకపోతే ఓటు కోసమో లేకపోతే ఇంకొక బంధు కోసమో తిరిగే వాళ్ళకే తప్ప ఓన్గా కష్టపడతాను లేకపోతే ఓన్గా డెవలప్మెంట్ అవుతాను అనే వాళ్ళకి ఎవరికి కూడా ఇక్కడ న్యాయం జరగదు, జరగబోదు. థ్యాంక్ యూ. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం యొక్క అభివృద్ధి పనితీరు ఎలా ఉంది బాబాయ్? గత ప్రభుత్వము మనుషుల చేత పని చేయించింది, ఈ ప్రభుత్వం మనుషులకేమో స్వామురు కోతలు చేసింది, అంతే తేడా. రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వం ఎవరు గెలిస్తే బాగుందంటారు మీరు? రాబోయే రోజుల్లో ఎవరికి నోటు ఎక్కువిస్తే వాళ్ళే గెలుస్తున్నారా తప్ప ఇక్కడ ఎవరు లేదు సార్. ఇక్కడ మొత్తం డబ్బుతోనే నడుస్తుంది అంటారు? డబ్బుతో నడుస్తుంది. ఎవరు గెలిస్తే బాగుంటుంది సామాన్యుడికి? సామాన్యుడికే కాదు ఎవరికైనా సరే ప్రభుత్వం మారుతుంటేనే సంక్షేమం అనేది కనిపిస్తుంది. అంటే ఎత్తి చూపించడానికి ఈ ప్రభుత్వానికైనా ఆ ప్రభుత్వానికైనా ఎత్తి చూపించడానికి ప్రతి 5 సంవత్సరాలకు కూడా ప్రభుత్వం కంపల్సరీ మారిపోవాలి, మారితే తప్ప డెవలప్మెంట్ ఉండదు. ఓకే సార్. మరి అభివృద్ధి ఏం జరగలేదంటారు ఈ ప్రభుత్వంలో? ఏం లేదు సార్, అంతా పేపర్లోనే రాస్తున్నారు, అర్థమైందా? ఏవో బొమ్మలు చూపిస్తున్నారు తప్ప అభివృద్ధి అంటే ఇలాగే ఉంటుంది. అంటే అడ్వర్టైజ్మెంట్లు తప్ప అభివృద్ధి ఏం లేదంటారు? అడ్వర్టైజ్మెంటే మెయిన్, 100% అడ్వర్టైజ్మెంట్. నెక్స్ట్ నేమ్ డెవలప్మెంట్. మరి ఏ అభివృద్ధి చెందిపోతే జగన్మోహన్ రెడ్డి గారు 175 సీట్లు నేనే గెలుస్తాను, ఇంకా దాదాపు ఇంకా 10-20 సంవత్సరాల వరకు నేనే సీఎం అవుతాను, ఎంత ధీమా గెలా చెప్తున్నారు? ఏమో సార్, రౌడీయిజం చేయొచ్చో లేకపోతే నోట్ల ద్వారా చేయొచ్చో లేకపోతే ఇంకోటి ఆయన బుర్రలోనే ఏ ఐడియాలు ఉన్నాయనేది మనకు తెలియదు కదా. ఇప్పుడు ఈఎంఈ మారుతుంది, సెల్ హ్యాంక్ చేస్తున్నారు, ప్రతి అకౌంట్లు కూడా హ్యాంక్ చేస్తున్నారు, అలాగే ఇది కూడా చేయొచ్చేమో. ఈ ప్రభుత్వం అంటే మాకు గౌరవం ఉంది, అంటే ప్రభుత్వ లోపాన్ని ఎత్తి చూపించడానికి కాదు సార్. అంటే మొత్తానికి అభివృద్ధి ఏమి జరగలేదంటారు ఈ ప్రభుత్వం? ఆయన ద్వారా అయితే జరుగుతుంది, కానీ ఇక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళ ద్వారా అయితే జరగడం లేదు. ఆయన ప్రతిఫలం కూడా ఎవరికో పేదవాడికి అందాలో లేకపోతే ఇంకోటికి అందాలో అని చెప్పి చూస్తున్నాడే తప్ప ఇక్కడికి వచ్చేటప్పుడు నా వాడు మా వాడు మాకు చేయి కొట్టే వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి నిల్లు. అంటే వాళ్ళ మనుషులకే అభివృద్ధి అనేది జరుగుతుంది, ప్రతిఫలం వాళ్ళకి అందుతుంది అంటారు? ప్రతిఫలము వాళ్ళ మనుషులకు తప్ప బయట వారికి అయితే ఏమీ లేదు.